సమస్యను పోసుకుంటారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు లేఖ రాసిన తర్వాత ఆ కాపు సామాజిక వర్గం మెయిన్గా ఉండేటువంటి పెద్దల మీద కొంతమందికి ప్రేమలు వచ్చేసాయి. మరి నేను అడుగుతున్నాను, మరి ఇంతకాలం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళలో జరిగినటువంటి మేలు ఏంటి? సరే ఈ పెద్దల వల్లే అనుకుందాం, జరిగినటువంటి మేలు ఏంటి? ఆ ఇద్దరు ముగ్గురు పెద్దల వల్ల జరిగినటువంటి మేలు ఏంటి? వాళ్ళు చేసింది ఏంటి? సరే వాళ్ళ వల్ల ఏమైనా రాజ్యాధికారం వచ్చినటువంటి పరిస్థితి ఉన్నాయా? కనీసం ఇక్కడ జనసేన తరఫున ప్రయత్నం అన్నా జరుగుతుంది. ఎంతకాలం కాపు సామాజిక వర్గాన్ని మభ్య పెడతారు? ఎంతకాలం వాళ్ళని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఎవరో ఒక లీడర్ పుట్టుకొస్తాడు, ఆ కాపులు చేయి అంటాడు, ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతాడు, అక్కడ కూడా అతను ఎమ్మెల్యే అవుతాడు, తర్వాత మంత్రి అవుతాడు, ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ బాగుపడుతుంది. మళ్ళీ ఇంకో నాయకుడు వస్తాడు కాపులకు సంబంధించి, ఇంకో పార్టీలోకి వెళ్తాడు. కాబట్టి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమాజం ఎక్కువగా ఉంది కాబట్టి, ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఉన్నటువంటి పార్టీల్లో కాపు సమాజ రిజర్వేషన్ల పేరుతో కొంతమంది కాపు నాయకుల్ని వీళ్ళు తీసుకుంటారు, కొంతమంది కాపు నాయకులు వాళ్ళు తీసుకుంటారు. అట్నుంచి ఎవరిని మాట్లాడితే ఏల చేత తిట్టడం, అట్నుంచి ఎవరిని మాట్లాడితే ఏల చేత తిట్టడం, వీళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళ పార్టీలు బాగుపడిపోతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు సీఎంలుగానే ఉంటారు. రాజ్యాధికారం అంటే వాళ్ళు రాజ్యాధికారం చేయడం కోసం ఈ కాపు సమాజ సంబంధించిన వాళ్ళు ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటారు. మరి ఇంతకాలం వీళ్ళు చేసింది ఏంటి? ఇప్పుడు సరే రిజర్వేషన్కి సంబంధించి కలిసి పక్కన పెడతాం, సరే అది ఇవ్వగలుగుతారు ఎవరా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10% ఇచ్చినటువంటి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి రిజర్వేషన్స్లో 5% వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి, సరే అదే మైనస్ అయింది అంటున్నారు. సరే ఆ రచనంత పక్కన పెడదాం, రేపు మేనిఫెస్టో వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 10,000 కోట్లు ఇస్తానన్నా కాపులకి, మరి 2,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తానన్నా కాపులకి, మరి ఇస్తున్నాడా? వాటికి సంబంధించి పెద్దలు ఇప్పుడు మాట్లాడినటువంటి సందర్భం ఎప్పుడైనా ఉందా? మరి ఆ డబ్బులు ఏమైనాయి? వస్తున్నట్టా రానట్టా అవి వచ్చినట్ట? మరి దాని గురించి ఎవరు డిస్కస్ చేయరేంటి? దాని గురించి ఎవరు అడగరేంటి? మరి కాపు సామాజిక వర్గాల మీద అంత ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళ బెనిఫిట్స్ గురించి కూడా మాట్లాడాలి కదా. మరి జనసేన పార్టీని తిట్టడానికి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, జనసేన పార్టీ మీద కుట్రలు చేస్తే దాంట్లో బావులు అవ్వడానికి మాత్రం పనికి వస్తారా? మిగతా విషయాలకు మాత్రం పనికిరారా? అంటే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్స్ గురించి మాత్రం మాట్లాడటానికి పనికిరారా? మరి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. మిగతా వాళ్ళు చేస్తున్నటువంటి ట్రాప్లో పట్టడం ఎంతవరకు కరెక్టో చూసుకోండి. నిదేశంతో తర్వాత నేను ఫైనల్గా చెప్తున్నటువంటి మాట ఒకటే, బల్లగుద్ది చెప్తున్నటువంటి మాట ఒకటే, కాపులకు రాజ్యాధికారం దక్కాలంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు మాత్రమే సాధ్యం. ఆయన ఎలా చెప్తే అలా వింటాం అనేది, ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా అవుతుంది కదా, ఏం అవ్వలేదు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, 10 సంవత్సరాలు సుదీర్ఘంగా నడిచి చూపించారు, ఇంకో 10 సంవత్సరాలు ఆయన మాట ఏమండి, తప్పే ఉంది, పోయేదే ఉంది. వస్తే రాజ్యాధికారం వస్తుంది, లేకపోతే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఎట్టా ఉన్నారుగా, అక్కడ మీ వచ్చి కాపు చేయంటారు, వెళ్ళిపోయి వేరే పట్ల టికెట్ సంపాదించుకుంటారు, తర్వాత మమ్మల్ని గాలి కుదిరేస్తుంటారు. ఇదే ఎంతకాలం జరిగింది? 10 సంవత్సరాలు నడిచారు, ఇంకొక 10 సంవత్సరాలు అంటే ఈ 10 సంవత్సరాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు జనసేన పార్టీకి ఇంతవరకు, ఇదిగో కాపు సామాజిక వర్గం మొత్తం జనసేన పార్టీ వెనక్కు ఉంది అనేటువంటి విధానం ఇప్పుడు సమాజానికి ఎప్పుడు తెలియజేసేటువంటి ఎప్పుడు ఉండలేదే. మరి ఇప్పుడు 2024లో అవకాశం వస్తుంది, మరి ఆ 24లో ఖచ్చితంగా మాకు రాజ్యాధికారం కావాలి, మాకు జనసేన పార్టీ కావాలి, మేము రాజ్యాధికారం పొందడానికి మాకు ఏం తక్కువ అన్నీ ఉన్నాయి, మేము రాజ్యాధికారం కావాలని చెప్పేసి జనసేన పార్టీ వెనక నిలబడితే అది ఖచ్చితంగా దక్కినట్టే అని చెప్పేసి 2024 నిరూపించుకునే ప్రయత్నం కాపు చేయబోతున్నారు. అది డిసైడ్ అయిపోయింది ఆల్రెడీ. దాన్ని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కాపు పెద్దలని చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్లి ఓట్ షేర్ చేసేస్తాడని అమ్ముడు పోయాడని చెప్పేసి, ఎవడు అమ్ముడు పోతాడు, ఎవడు కొంటాడు అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించి కొనేంత దమ్ము ఎవరున్నా? ఒక డిబేట్లో ఒక లేడీ మాట్లాడుతున్నారు, మరి అంత దమ్ము కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి కొనేంత దమ్ముందా ఎవరికన్నా? మరి చూడాలి ఒకసారి.